ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి సాధనా పుస్తకంలో ఇచ్చిన ఒక కృత్యాన్ని నేర్చుకుందాం. ఈ వీడియో మన పాఠశాలలో బి మరియు సి గ్రేడ్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి. ఇక్కడ ఏమేమి అక్షరాలు ఇచ్చారో చూడండి. మొదటగా ఇచ్చినటువంటి అక్షరం ప. ఈ పాతో ఎటువంటి పదాలు వస్తాయో చూద్దాం. పకపక, పటపట, పలపల. తర్వాత ఇచ్చినటువంటి అక్షరం ల. దీంతో ఏ పదం వస్తుందో చూడండి. లకలక, లబలబ. నెక్స్ట్ కాతో కటకట, కలకల, కరకర. దాని తర్వాత అక్షరం చూడండి, అక్షరం డ, డబడబ. నెక్స్ట్ అక్షరం వాతో వలవల. నెక్స్ట్ అక్షరం త, తలతల, తపతప. నెక్స్ట్ బాతో వచ్చినటువంటి పదం బరబర. జాతో జరజర, జలజల. నెక్స్ట్ నాతో వచ్చేటువంటి పదం చూడండి, నకనక. నెక్స్ట్ సాతో సలసల, సరసర. నెక్స్ట్ అక్షరం ద, దబదబ, దడదడ. తర్వాత ఉన్నటువంటి అక్షరం ట, టాతో టపటప, టకటక. మరికొన్ని అక్షరాలతో వచ్చే పదాలను చూద్దాం. ముందుగా గాతో చూద్దాం. గజ గజ, గర గర, గబ గబ, గల గల, గడ గడ. తర్వాత మాతో వచ్చేటువంటి పదం మలమల. తర్వాత చాతో వచ్చేటువంటి పదం చకచక. ఈ విధంగా మనం ఇచ్చిన అక్షరాలతో అనుకరణ పదాలను రాస్తాము.